మీరు గుర్తుంచుకోండి, మానిటైజేషన్ అనేది ఆన్ అయిన తర్వాత మీకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అనేది రావాలంటే యాడ్సెన్స్ లో మీరు కొన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి యాడ్సెన్స్ లో మీరు యుఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వీడియోలో చూపిస్తాను. అదే విధంగా మీరు గుర్తుంచుకోండి, మానిటైజేషన్ అనేది ఆన్ అయిన తర్వాత మీకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అనేది రావాలంటే యాడ్సెన్స్ లో మీరు కొన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి యుఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. ఆ తర్వాత ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడ్రస్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్ గా మీరు యాడ్సెన్స్ లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే యూట్యూబ్ నుండి మీకు ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. మరి వీటన్నిటికి సంబంధించి నేను ఇప్పుడు వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ మన ఛానల్లో వీటన్నిటికి సంబంధించి క్లియర్ గా ప్రతి దానికి సంబంధించి మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలనేది మీరు వీడియోస్ అయితే చూడవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే మాత్రమే ఎండ్లో తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీలో కొంతమందికి వచ్చే ఫస్ట్ డౌట్ వచ్చేసి అసలు మన ఛానల్లో మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత యాడ్సెన్స్ లో మనము యుఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది, సబ్మిట్ చేస్తే లాభాలు ఏంటని. ముందుగా చూసుకున్నట్టయితే యుఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది సబ్మిట్ చేయడం వల్ల ఇప్పుడు మనకు ఏవైతే వ్యూస్ అయితే వస్తాయో, వ్యూస్ నుండి మన వీడియో అని ఎవరైనా చూసినా సరే అక్కడ నుండి వ్యూస్ అనేది వస్తున్నట్టయితే మనం కొంత ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనం పే చేయాల్సి ఉంటుంది అంటే సపరేట్ గా పే చేయాల్సిన అవసరం అయితే లేదు, యాడ్సెన్స్ లోనే ఆటోమేటిక్ గా ట్యాక్స్ అనేది కట్టే అయితే రావడం జరుగుతుంది. మీరు ఈ ఫామ్ అనేది సబ్మిట్ చేయలేరు అనుకోండి, మీకు ట్యాక్స్ అనేది ఎక్కువగా కట్ అయితే అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా యుఎస్ ట్యాక్స్ ఫామ్ అయితే ఫిలప్ అయితే చేయండి. మరి ఇప్పుడు ఒకసారి ఏ విధంగా ఫిలప్ చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది స్క్రీన్ రికార్డింగ్ లో అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డిస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోండి. డిస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకున్న తర్వాత గూగుల్ యాడ్సెన్స్ లో మీరు ముందుగా సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయ్యేటప్పుడు కొంతమందికి ఇక్కడ వాళ్ళు ఏదైతే గూగుల్ యాడ్సెన్స్ తో క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడితో కాకుండా కొందరు మొబైల్లో చూసుకున్నట్టయితే రెండు మూడు జీమెయిల్ ఐడీస్ అయితే ఉంటాయి, వేరే దాంతో ట్రై చేస్తున్నట్టయితే ఎర్రర్ వస్తుంది. కాబట్టి మీరు మెయిల్ ఐడి అనేది కరెక్ట్ గా చూసుకోండి. ఆ తర్వాత మీరు సైన్ ఇన్ అవ్వగానే ఇక్కడ మీకు పైన ఈ విధంగా మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని, ఇంపార్టెంట్ చెక్ అని ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. సో ముందుగా మీరు ఇక్కడ ఏదైతే మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఉందో ఇక్కడ మీకు పైన క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. ఎవరికైనా సరే ఇక్కడ చూపించినట్టయితే మీరు పేమెంట్స్లోకి వెళ్ళి చూడండి, అక్కడ కూడా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ స్టార్ట్ ఫామ్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే స్టార్ట్ ఫామ్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు మీ మెయిల్కి సంబంధించి పాస్వర్డ్ అనేది ఇవ్వగానే డైరెక్ట్గా మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఫామ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మీకు ఇండివిజువలా నాన్ ఇండివిజువలా అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మళ్ళీ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్ యూ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అని అయితే అడుగుతుంది. కాదు కాబట్టి ఇక్కడ మీరు నోన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫామ్ సెలెక్షన్ కి సంబంధించి రెండు ఫామ్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే నాన్ యుఎస్ ఇండివిజువల్ కి సంబంధించి ఫస్ట్ ఫామ్ అయితే ఉంటుంది. ఏదైతే W8 ఫస్ట్ ఫామ్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద మళ్ళీ మీరు స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి, నిదానంగా సెలెక్ట్ చేసుకోండి. అర్థం కానట్టయితే వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి. ఆ తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ఐడెంటిటీలో మీ నేమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ పాన్ కార్డ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి కాబట్టి కరెక్ట్గా చూసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ కింద కంట్రీ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఫారెన్ టిన్ అని అడుగుతుంది. యుఎస్కి సంబంధించి ఇక్కడ మీకు ఐటిన్ అని అడుగుతుంది. చాలామంది ఇక్కడ ఫారెన్ టిన్ అయితే ఎంటర్ అయితే చేయరు. ఇక్కడ మీరు ఏదైతే ఫారెన్ టిన్ అని ఉందో ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్కి సంబంధించి నంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ ఆప్షన్లు ఉంది కదా అని ఎంటర్ చేయకుండా ఉండొద్దు, ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అడ్రస్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ టిక్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీరు ఇక్కడ స్ట్రీట్ అనేది కొంచెం ఎంట్రీ చేయగానే ఆల్రెడీ మీరు యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే అడ్రస్ ఇచ్చారో చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే
పోస్టల్ అడ్రస్ కూడా సేమ్ ఉన్నట్టయితే దాన్ని మీరు టిక్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే ట్యాక్స్ ట్రీటీకి సంబంధించి ఇక్కడ మీరు దీన్ని ఎస్ సెలెక్ట్ చేసుకోండి, ఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద టిక్ చేయండి. ఆ తర్వాత కంట్రీ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇండియా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ట్యాక్స్ ట్రీటీ అనేది ఖచ్చితంగా మీరు ఎస్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ మూడు ఫామ్స్ అయితే చూపిస్తుంది, అక్కడ మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ముందుగా సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ అని ఉంటుంది, ఇక్కడ ఆర్టికల్ 7 అనే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా విత్ హోల్డింగ్ రేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 0 ఉంటుంది, 30 ఉంటుంది, మీరు ఇక్కడ 0 అనే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింది దాని మీద టిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మోషన్ పిక్చర్కి సంబంధించి ఇక్కడ మళ్ళీ మీరు ఆర్టికల్ 12 అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని విత్ హోల్డింగ్ రేట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 15-30 ఉంటుంది, 15 సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ కాపీరైట్కి సంబంధించి కూడా ఆర్టికల్ 12 అనేది సెలెక్ట్ చేసుకొని విత్ హోల్డింగ్ రేట్ అనేది 15 అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కింద ఏదైతే టిక్ చేస్తున్నానో మీరు ఈ విధంగా టిక్ చేయండి. ఒకసారి వీటన్నిటినీ మీరు క్లియర్గా చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైనా యుఎస్లో యాక్టివిటీ చేస్తున్నారని అడుగుతుంది, నో మీద క్లిక్ చేసి మళ్ళీ దీన్ని టిక్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ట్యాక్స్ రిపోర్టింగ్కి సంబంధించి గో పేపర్లెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద టిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా వన్ బై వన్ కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్గా మీరు ఫిలప్ చేసిన ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏదైతే కన్ఫామ్ దట్ అని ఉందో మీరు దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఇక్కడ కింద నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫామ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత ఇక్కడ మీకు కొన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఫైనల్గా సర్టిఫై అండ్ సైన్ అని ఉంటుంది, దాన్ని టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఏదైతే ఐ సర్టిఫై ఉందో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేశారో అందులో ఏవైనా చేంజెస్ అనేది చేసుకున్నట్టయితే దానికి సంబంధించి ఇయర్ అనేది ఎంటర్ చేయండి, లేదన్నట్టయితే వదిలేయండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్టయితే యువర్ సైన్ అని ఉంటుంది, ఇక్కడ మీరు ఒక్కసారి మీ సైన్ ఫుల్ లీగల్ నేమ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా డాక్యుమెంట్లో ఉన్నట్టుగా అనేది వెరిఫై చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఎస్ ఐఆమ్ బెనిఫిషియర్ ఓనర్ నేముడ్ అని ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని నిదానంగా చూసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీ డాక్యుమెంట్లో ఉన్నట్టుగా కరెక్ట్గా ఉన్నట్టయితే ఇక్కడ డైరెక్ట్గా మీ యుఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది అప్రూవ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా క్లైమ్డ్ అని వచ్చేసి అప్రూవ్డ్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ సింపుల్గా మీరు మీ మొబైల్లో లేదా సిస్టంలో యుఎస్ ట్యాక్స్ ఫామ్ అనేది ఈజీగా సబ్మిట్ అయితే చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి ఐడి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి యాడ్సెన్స్లో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. వీటన్నిటికి సంబంధించి మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది, ఆ ప్లేలిస్ట్ చూడండి. యూట్యూబ్ రిలేటెడ్గా మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది ఆ ప్లేలిస్ట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుండానే వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.